ఇండియన్ కోస్ట్ గార్డ్ లో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మనకి సెలక్షన్ ప్రాసెస్ లో ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ ఉంటుంది, అదే విధంగా మనకి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, పిఎఫ్టీ విధంగా ఉంటుంది, ప్రతిదీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా అందరికంటే ముందుగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్. యూఎఫ్జి అంటే అన్లాక్ ది ఫస్ట్ జాబ్స్. ఫ్రెండ్స్, మనకి యూఎఫ్జి ఛానల్తో పాటుగా యూఎఫ్జి డిజిటల్ అకాడమీ ఛానల్ కూడా ఓపెన్ చేసామన్నమాట. సో యొక్క ఛానల్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, మీరు దాన్ని కూడా ఫాలో అవచ్చు. అక్కడ వచ్చేసి మీకు స్టడీ రిలేటెడ్ అయితే మనకి క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి అనమాట. సో ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఛానల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్, జిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఇలా ప్రతి దానికి సంబంధించి అయితే మనమైతే మన యొక్క ఛానల్లో ప్రతిది కూడా అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీరు డైలీ కూడా ఫాలో అయితే మీకు ఎక్కువ నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోగలుగుతారు, ఎనీ యొక్క అప్డేట్ అయినా కానీ అనమాట. అయితే ఫ్రెండ్స్, మీ యొక్క వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనకి వీడియోని అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్, చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్లో డీబీ అంటే డొమెస్టిక్ బ్రాంచ్ అనమాట. సో దాని గురించి ఫుల్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాము. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కొన్ని కామెంట్స్కి అయితే మనమైతే ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. చాలా మంది ఏంటంటే మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ యొక్క వీడియో అయితే చేయండి సార్ అనేసి. సో అదే ఉద్దేశంతో అయితే కోస్ట్ గార్డ్ స్టార్టింగ్లో మనం ఏంటంటే డీబీ సంబంధించి అయితే డిస్కస్ చేస్తాము. తర్వాత జీడీ కానీ, యాంత్రిక్ కానీ, అదేవిధంగా అసిస్టెంట్ కమాండ్ కానీ, సో ఇలా ప్రతి దాని గురించి అయితే మనం అయితే డిస్కస్ చేద్దాము స్టెప్ బై స్టెప్ వచ్చేసి. అయితే ఫ్రెండ్స్, ముందుగా మనకి కోస్ట్ గార్డ్ డీబీ అని అంటే డొమెస్టిక్ బ్రాంచ్ అనమాట. ఈ యొక్క డొమెస్టిక్ బ్రాంచ్లో మనకి కుక్ అండ్ స్టివర్డ్ అనే రెండు ట్రేడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో యొక్క కుక్ అండ్ స్టివర్డ్ అనేది కేవలం ట్రేడ్స్ మాత్రమే మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకు ఆప్షన్ అడుగుతుంది, మనం అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ మనకేంటంటే ఈ యొక్క రెండింటిలో ఏది బెటర్ అని అంటే మనం రెండు బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొన్నింటికి ఏంటంటే మనకి వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి, కొన్నింటికి ఏంటంటే వేకెన్సీస్ తక్కువ ఉంటాయి. కారణం ఏదైనప్పటికీ రెండు కూడా బెటరే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చూడండి, దీనికి సెలక్షన్ ప్రాసెస్లో చూద్దాం. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో మనకి ముందుగా మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వాలిఫికేషన్ దగ్గర అయితే చూసుకోవాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఏమి ఉండాలంటే మినిమం 10th క్లాస్ అయితే ఉండాలి. మనం 10th క్లాస్ తోటి అయితే ట్రై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క 10th క్లాస్లో మనకేందనంటే మినిమం 50% ఉండాలి ఓవరాల్గా, అండ్ మొత్తం కూడా అంటే మనకి లాంగ్వేజెస్ అన్నీ కూడా కలుపుకొని మనకి ఓవరాల్గా 50% అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వరకు అయితే మనం 5% అనేది మనకి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది, 1% వచ్చేసి అనమాట. సో మేజర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి 50% అనేది మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసినప్పటికీ మనకేందంటే అడ్మిట్ కార్డ్ రావాలి అని అంటే 50% ఉంటేనే మాత్రం రాదనమాట. కాబట్టి ఖచ్చితంగా మనకి 80.7 అంటే 87 నుంచి మనకి 97 వరకు ఉంటే ఖచ్చితంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రీవియస్ ఎవరైతే ఒకవేళ కనుక దీనికి ట్రై చేసినట్లయితే మీరు ఒకసారి గమనించవచ్చు అనమాట. సో ఇక్కడ మేజర్గా మనకి ఏంటంటే పర్సంటేజ్ అయితే 50% అని మెన్షన్ చెప్పినప్పటికీ మనకి ఏంటంటే అడ్మిట్ కార్డ్ అనేది ఖచ్చితంగా 50% ఉండి అప్లికేషన్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది అని అయితే 100% అయితే చెప్పలేము. ఇది మేజర్ అనమాట. కాకపోతే మనకు నోటిఫికేషన్ ఇచ్చిన తగ్గట్టు మనకి ఏంటంటే ఎలిజిబుల్ కావడానికి 50% ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు అని మనకి చెప్పడం జరిగింది. ఓకే, అండ్ మెరిట్ ఆధారంగా అయితే తీస్తారని మనం డైరెక్ట్ చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి అప్లికేషన్స్ బట్టి మనకు ఉన్నటువంటి పర్సంటేజ్ని బట్టి మెరిట్ ఆధారంగా అయితే తీస్తారన్నమాట. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఏజ్ విషయానికి వచ్చే చూడండి, ఏజ్ విషయంలో మనకి 18 నుంచి 22 ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు ఎవరైనా కానీ. అయితే మరి ఇక్కడ మరి ఏజ్ ఏమైనా ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉందా సార్ అని అంటే మనకి ఏజ్ అనేది ఎస్సీ ఎస్టీ వారికి మనకి 5 ఇయర్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 22 ఉంది కదా, సో 22 అంటే 27 ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు అనమాట. ఓకే, 5 ఇయర్స్ ఎక్స్ట్రా అనమాట. ఓబీసీ వారికి వచ్చేసి మనకి 3 ఇయర్స్ అనేది మనకి ఓకే రిలాక్సేషన్ అనమాట. సో 3 ఇయర్స్ అంటే మొత్తం 25 ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు ఓబీసీ వారికి వచ్చేసి. మరి ఇక్కడ ఓబీసీ వారికి అయితే మనకైతే ఛాన్స్ అనేది లేదు, ఓన్లీ 22 ఇయర్స్ వరకు మాత్రమే ట్రై చేసుకోవచ్చు, ఆ తర్వాత మనకి రిలాక్సేషన్ అటువంటిది కూడా ఏం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి హైట్ వెయిట్ వచ్చేసి అనమాట. ఇక్కడ హైట్ వచ్చేసి మనకి 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, అండ్ వెయిట్ వచ్చేసి మనకి మినిమం 50 కేజీస్ అయితే ఉండాలి. 50 కేజీస్ తక్కువగా ఉంటే మనమైతే గ్రోత్ అనేది పెంచుకోవాలి, ఏ విధంగా వెయిట్ పెంచుకోవాలని అయితే వీడియో చేశాను, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిస్తాను, మీరు ఎక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే మళ్ళీ ఎక్కువ హైట్ వెయిట్ ఉంటే ఏమేమి కాదా సార్ అంటే మనకి హైట్ తగ్గట్టుగా వెయిట్ అనేది ఉండాలి, అది మీరు గమనించుకోండి. అండ్ వెయిట్ తగ్గాలంటే మనం ఏం చేయాలంటే మనం రన్నింగ్ చేస్తే మనకి వర్కౌట్ చేస్తే తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చెస్ట్ అనేది మినిమం మనకి ఎంత ఉన్నా పర్వాలేదు, కాకపోతే 5 సెంటీమీటర్స్ అనేది బ్రీతింగ్ తీసినప్పుడు అయితే రావాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి హైట్ వెయిట్ చెస్ట్ అయితే ఉంటుంది, ఇది మనకి ఎలిజిబిలిటీకి సంబంధించి. అయితే సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఏ విధంగా ఉంటుంది అని అంటే ముందుగా మనం అప్లికేషన్ చేసిన తర్వాత మెరిట్ ఆధారంగా మనకు అడ్మిట్ కార్డ్స్ ఇస్తారు. ఈ యొక్క అడ్మిట్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత మనకి ఈస్టర్న్ జోన్ అనమాట. ఓకే, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఈస్టర్న్ జోన్ అంటే మనది సౌత్ జోన్ అని మీకు తెలిసిన విషయమే, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట. ఈస్టర్న్ జోన్ అనేది ఏంటంటే మనకి ఈ యొక్క కోస్ట్ గార్డ్ వాళ్ళు కండక్ట్ చేసే ఒక రిక్రూట్మెంట్ పరంగా అయితే కొన్ని జోన్స్ వైజ్గా అయితే డివైడ్ చేయడం జరిగింది.
జరిగింది. మనకి తమిళనాడు వస్తుంది, యూటీ వస్తుంది, ఇంకా ఈస్టర్న్ జోన్లలో. అయితే ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వారికి మనకి చెన్నైలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది అనమాట. ఈ యొక్క చెన్నైలో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటే మనకి అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత 10 to 20 డేస్ బిఫోర్ మధ్యలో అయితే మనకైతే టైం ఉంటుంది. ఆ టైంలో మనం అయితే ప్రిపరేషన్ అయితే ఇంకెక్కువగా కావాలి. మన తర్వాత అప్లికేషన్ చేసినప్పుడు ఇంకెక్కువ అయితే మనకి చాలా బెటర్ అనమాట. అయితే ఈ యొక్క చెన్నైలో ఎగ్జామినేషన్ అయిపోయేదానికి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే మనకి 80 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ 80 క్వశ్చన్స్ కి 80 మార్క్స్ ఉంటాయి అనమాట. అదేవిధంగా మనకి 60 మినిట్స్ అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేటివ్ మార్కింగ్ అయితే ఏమి కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆర్థమెటిక్, రీజనింగ్, జీకే, జనరల్ సైన్స్, అదేవిధంగా మనకి అదే రీజనింగ్ ఇవన్నీ కూడా అయితే రావడం జరుగుతాయి. ప్రతి దానికి సంబంధించి మనకి ఏంటంటే స్పెషల్గా అయితే సిలబస్ గురించి అయితే వీడియో చేశాను ప్రీవియస్లో. ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే అయిపోయిన వెంటనే మనకి క్వాలిఫై అయిన వారి లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లిస్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళని పీఎఫ్టీ తీసుకుంటారనమాట. ఈ యొక్క పీఎఫ్టీలో మనకి ఏంటంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది 7 మినిట్స్లో. అండ్ 20 స్క్వాడ్స్ ఉంటాయి, 10 పుషప్స్ ఉండటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన పీఎఫ్టీలో కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే మనకైతే మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇక ప్రతి దానికి ఏంటంటే టైం అయితే మనకి ఏమి కూడా ఉండదు. ప్రతిది కూడా అంటే మనకి వెంట వెంటనే ఉంటాయి అనమాట. అండ్ వర్సమెంట్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి 3 డేస్ or 4 డేస్ అయితే కంటిన్యూ అయితే ఉంటుంది. ఈ యొక్క మెడికల్ టెస్ట్లో మనకి ఏంటంటే స్పెషల్గా వీడియో అయితే చేశాను, మెడికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది ప్రతిది కూడా అయితే క్లారిటీగా చెప్పాను. ఆ యొక్క మెడికల్ టెస్ట్ వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ఇలా ప్రతిదీ ఏంటంటే ఆల్రెడీ ముందే చెప్పాను కాబట్టి మీరు ఒకసారి వాటిని ఫాలో అయితే బెటర్గా ఉంటుంది. అండ్ మెడికల్ టెస్ట్ విషయంలో మనకి ఏంటంటే ఫిట్ అయిన వారు ఉంటే మనకి ఏంటంటే పర్టికులర్ ఒక టైం అనేది చెప్తారు, మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది. అది 2 మంత్స్ ఉంటుందా మనకి ఏదైనా ప్రతిది కూడా అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెప్తారు. మన యొక్క ఛానల్లో అప్డేట్గా అయితే ఇస్తాం కాబట్టి మీరు డైలీ కూడా ఫాలో అవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మెడికల్ టెస్ట్లో కొంచెం రీమార్క్ ఉంటుందో వాళ్ళకి రీమెడికల్ అయితే ఇచ్చేస్తారు. ఆ రీమెడికల్ ఇచ్చేస్తే మనం ఏంటంటే మళ్ళీ పర్టికులర్ టైం చెప్తారు మనకి ఎన్ని డేస్కి మనకి రావాలి అని. అంటే మళ్ళీ మనం రీమెడికల్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళి అయితే అక్కడైతే చూపించుకోవచ్చు. మనకి ఇక్కడ సైట్ ఉన్నా కానీ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే అయితే మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ యొక్క గ్యాప్లో మనం ఏంటంటే ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి ఏంటంటే మళ్ళీ మెడికల్కి వెళ్ళేస్తే మళ్ళీ అక్కడ ఫిట్ అవుతామా అన్ఫిట్ అవుతామా అనేది క్లారిటీగా అయితే చెప్తారన్నమాట. ఈ విధంగా మెడికల్ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ దానికోసం అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ యొక్క లిస్ట్లో మనకి ఇక్కడ నేమ్ కనుక ఉంటే వాళ్ళు చెప్పినటువంటి ఒక కాలప్ లెటర్లో మనకైతే పర్టికులర్ డేట్ అనేది కూడా మెన్షన్ చేస్తారు. ఆ యొక్క డేట్లో మనం ఏంటంటే ట్రైనింగ్ వెళ్ళడానికి వీలు ఉంటుంది అన్నమాట. ట్రైనింగ్కి వెళ్ళడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ప్రతిది కూడా ఏంటంటే మన క్లారిటీగా మన యొక్క ఛానల్ చెప్తాము. ఆ యొక్క కాలప్ లెటర్లో మీకు వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. పోస్ట్ గార్డ్లో శాలరీస్ కూడా అయితే చాలా అద్భుతంగానే ఉంటాయి. శాలరీస్ విషయానికి వచ్చే మనకి ఏంటంటే 21,700 రూపీస్ అనేది బేసిక్ ట్రైనింగ్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఎవరైతే మనకి ఇవన్నీ కూడా క్వాలిఫై అయిన తర్వాత ట్రైనింగ్కి పిలిచాక మనకి ఏంటంటే ట్రైనింగ్లో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చాలా చాలా ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బేసిక్ ట్రైనింగ్ అయిపోతుంది, తర్వాత ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇలా మన క్లారిటీగా అయితే నెక్స్ట్ కూడా ట్రైనింగ్లో ఏ విధంగా ఉంటుంది అయితే మళ్ళీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే ఈ యొక్క క్వాలిఫికేషన్ కావచ్చు, సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు, ఇదంతా కూడా మీద మీరు తెలుసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క మొత్తం వీడియో కూడా మీరు ఒకసారి క్లారిటీగా చూసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ వీడియోస్ ప్రతిది కూడా ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు ప్రతిది కూడా అయితే అది ఫాలో అవ్వండి అనమాట. అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి అయితే 100% షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.